పేరు సూర్యప్రకాష్ రెడ్డి. మేము ఎంజిఎం సర్కిల్లో వెటనరీ హాస్పిటల్లో గత 7 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలను మేము తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రజల నుంచి ఆకర్షణ అంటే ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. చాలా మంది వస్తున్నారు, అంటే చాలా అవగాహన వచ్చింది ప్రజల్లో. చెరువులని వాతావరణం చెరువులను పొల్యూట్ చేయకుండా వాళ్ళ వాతావరణం కాపాడాలని చెప్పి, ఎందుకు మట్టి విగ్రహాలు పెట్టాలి అంటే మేము ప్రజలందరికీ అది చెప్పండి మేము చెప్పి, ఎందుకు మట్టి విగ్రహాలు పెట్టాలి అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పెట్టడం వల్ల దానిలో ఉన్న పై ప్లాస్టర్ వచ్చేసి మొత్తం ఒక లేయర్ గా మారి చెరువుల కింద మొత్తం పేరుకొని దాని అంటే వాటర్ ఇన్కడం లేదు దాంట్లో, అంటే వాటర్ లెవెల్ పెరగడం లేదు. దాని వల్ల మనం ఇంతకుముందు చూసుకుంటే 20-30 ఫీట్లకు మనకు బోర్లు పడేది, ఇప్పుడు 100-150 ఫీట్లు ఇంత పైన వేయాల్సి వస్తుంది. అందుకే ప్రజలందరూ కూడా 80% మాక్సిమం ప్రజలు ఇప్పుడు మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా అందరూ మట్టి విగ్రహాలు మాత్రమే చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే అందులోనే భాగంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాకు నరేంద్ర మోదీ గారి విగ్రహం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి విగ్రహం చేయడం యాక్చువల్లీ ఇక్కడ వరంగల్లో ఎక్కడ చేయడం తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ లో మన దగ్గర మాత్రమే జరుగుతుంది. దాంట్లో భాగంగా మన నరేంద్ర మోదీ గారి విగ్రహం తయారు చేయడం జరిగింది.